దోస్తులందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా. నేను కూడా మంచిగానే ఉన్నా. మెట్లను తక్కువ ఎత్తులో కట్టించినాం, గిట్ల సంపు కూడా కొత్త మోడల్ కట్టించినాము. రెండు మూడు రోజుల పని చూపిస్తున్నా. ఇవాళ 6 గంటలకే వచ్చిండు పనతను. అది మెట్లు కడతాడంట, ఈ రాయేస్తాంట ఇవ్వాలి. ఇదిగోండి మా ఆయన అందిస్తుండు, ఒక్కడే వచ్చిందని. ఇటుక అందిస్తున్నాడంట, చూడాలి. మేస్త్రి మెట్లు కడతాడంట ఇటుకలన్నీ దగ్గర ఏమన్నాడు అందుకోవడానికి. మాల్ కూడా కలిపి పెట్టమన్నాడు పని ఆయన. ఈ పనులన్నీ చేశాడనమాట మేస్త్రి వచ్చేసరికి. పని చేస్తుండు, ఉన్నంతసేపే చేస్తాడు అంతే. కొంచెం ఒక్కడే చేస్తుండు కదా అని చేస్తుండు అంతే. మన ఇంటికి మనం చేసుకోవడం తప్పలేదు కదా. మేస్త్రి వచ్చి అర్ధగంట అయ్యి ఇంట్లో పనులు చేసుకుంటే వీడియో తీస్తున్నా, అందుకే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు కూడా అయిపోతానికి వస్తుంది అన్నట్టు. తక్కువ ఎత్తులో ఇటుకలతో ఎట్లా కడుతుండో చూపిస్తున్నా తెలివని వాళ్ళ కోసం. ఇది కూడా నేనైతే ఈ పనులన్నీ దగ్గరుండే ఏపిస్తున్నా అన్నట్టు. ఇంతకు ముందు వీడియోలో మొదల చెప్పినా ఏందంటే ఆయన్నేమో ర్యాంపో పోసిన్నాడే సిమెంట్తోనే వేయాలి మెట్లు అన్నాడు, నేనేమో ఇటుకలతోనే కట్టియాలి తక్కువ ఎత్తు వస్తాయనన్నా. ఈ విషయంలో అయితే వాదనే జరిగింది మా ఆయనకు నాకు. ఆఖరికైతే నా మాట మీదనే మెట్లను గిట్లా ఇటుకతో కడుతుండు. ఎత్తు కూడా మస్తు తక్కువ ఉన్నాయి. ఫిల్టర్ నీళ్లను వ్యాన్ల తిరుగుకుంటూ అమ్ముతారు గిట్లా. ఒక్క డబ్బా నీళ్లకు ధర 15 రూపాయలు అంట ఇక్కడ. రూపాయి తక్కువ ఏమని అడిగినా కూడా ఇయ్యరు, బరాబరే ఇస్తారు. పైనకేంచి ఇంకేమంటారంటే ఇష్టం ఉంటేనే తీసుకో, లేకుంటే లేదంటారు. ఖాళీ డబ్బా పెడితే వాళ్ళ డబ్బలకే నీళ్లు పోసిపోతారు అంతే. డబ్బా కొనాలంటే 100 రూపాయలు అయితాయంట. దినం ఒకటి తీసుకుంటున్నాము. ఇల్ల సంపు కూడా కొత్త మోడల్ కట్టించినాము. ఎట్లా కట్టించినాము మీరు కూడా చూడండి. ఓకారం 2 సార్లు చేసినట్టు వీడియో పెట్టినా కదా, అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా. మేస్త్రేమో సిడిల్ కడుతుంటే పనతనేమో మాల్ కలుపుతుండే. ఇక్కడ మా సైడ్ అయితే ఇవాళ మొత్తం దేవిన్ పాటలే ఉన్నాయి. యూట్యూబ్ వినిపిస్తే కాపీరైట్ వస్తుంది కదా, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. 4-5 రోజులు పట్టింది ఈ పనులన్నీ చేస్తానికి. మాల్ పోసుకుంటా ఒక్కొక్క వరుస ఇటుక పెట్టుకుంటా ఇట్లా కడుతుండు. ఎత్తు ఎలా ఉన్నాయి కూడా ఒక పారి చూపిస్తున్నా మీకు కూడా. సీకులు కూడా ఏమన్నా మిగిలితే ముక్కలన్నీ ఒక పక్కనేసి పెడుతున్నాము. ఇట్లనే వదిలేస్తాం కదా, మా ఏం చేస్తారు తెలియకుండా. ఎవరు తీసిరని అడిగినా కూడా మేం కాదంటారు. ఇంకా ఎంత చెప్పినా సరే ఎవరు జాగ్రత్తలు ఆలుందే నయం. కంకర మాలతో పోస్తేనేమో 6-7 ఇంచులు వస్తాయంట. ఒక్క మెట్టు సైజు చెప్తున్నా, ఎత్తు ఎక్కువ అయితే అని వద్దని చెప్పినా. ఇంకా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు కూడా వస్తుంది ఎక్కనీకి. ఇటుకలతో ఇట్లా కడితే అయితే అన్ని సమానంగానే కనిపిస్తున్నాయి. ర్యాంప్ వెడల్పు కూడా 3 ఫీట్లు పెట్టిండు. పైనకేమన్నా సామాన్లు కూడా తీసుకుపోయినా అల్క ఓనికి పెట్టినట్టు వెడల్పు ఎక్కువ. చూస్తున్న సైజు కట్టే 5 ఇంచులు ఉందంట. కొలత తీసుకునే కట్ చేసిండు మేస్త్రిని అడిగే మీకు చెప్తున్నా. ఇటు సైడ్ నుంచి కూడా చూపిస్తున్నా ఎట్లున్నాయో. అట్లనే ఇటుక కూడా అందిస్తుండు మేస్త్రికి మా ఆయన. వాళ్ళు కూడా ఏమంటలేరు కానీ మా ఇష్టంతోనే వేస్తున్నాము కొన్ని పనులైతే. ఇసుక సిమెంట్ కలిపి పోసినాక ఇట్లా ఇటుకలం పగలగొట్టకుండా పెడుతుండు. అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే చూపిస్తున్నా. పగలగొట్టకుండా పెడితే ఎత్తైతాయంట. అన్ని ఇటుకలను ఒక మూలకు వగలగొట్టి పెడుతుండు ఇట్లా వరుసగా. దాని మీకేంచి మాలేసి మళ్ళొక వరుస పెడతారు అంతే. 2-3 రోజులు సాయంత్రం పూట అయితే ఒకటే వాన. పునాదిల లోకారం 2 సార్లు చేసుట్లో మా క్లాసే వచ్చింది. 2వసారి చేసినప్పుడైతే పని బాగానే కుదిరింది. ప్రతి వీడియోలో మేము పని ఎట్లా చేస్తున్నాం అనేది చెప్తున్నా, కొత్త కట్టుటలకు ఉపయోగపడుతుంది కదా అని. ఇంటి పని ఈ రోజు ఉన్నది రేపు ఉండదు అట్లుంటది. మా వాళ్ళందరూ ఎట్లా చేస్తురో కూడా చూస్తురు ఇక్కడ నిలబడి. ఇతను ఎవరో గానీ బిల్డింగ్ మీద మరీ కూకొని చూస్తుండు. ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడు అయితే యాద మరవకుండ్రి. మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది. ఈ ఆల్టకి ఈ పని ఇంతే అయ్యింది. ఇప్పుడు చూపించేది మల్త రోజుది. ఇవన్నేమో సంపు ప్లాస్టింగ్ చేస్తున్నట్టు. మరి మొగులు కూడా అవుతుంది, వాన వస్తా లేదో తెలుస్తలేదు. ఇక పని ఎట్లయితే చూడాలి. పూజ అవుతుంది అక్కడ, ఆంజనేయ స్వామి పూజ అనుకుంటా. మొత్తం మొగులు మొగుల్లో ఉంటుంది. ఆడ కూడా వేపిస్తున్నాం. రోడ్డు మొత్తం నీళ్ళు నిలుస్తున్నాయని అట్లా వేపిస్తున్నాం పోయేటట్టు కాలువలాక. నీళ్ళ సంపును కూడా 2-3 రోజులు పట్టింది కట్టనీకి. దీని లోతు తక్కువ పెట్టించినాము ఎందుకనేది వీడియోలో చెప్పిన లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. చూడాలనుకుంటే చూసేయండి. మళ్ళా దీన్ని 6 గంటల నుంచి 10 గంటల వరకు వేసి ఇంకో బిల్డింగ్ దగ్గర కూతుర్రు అన్నట్టు వీళ్ళు. మేస్త్రి మొత్తం కూసురని కూడా అడిగినా, గట్లయితేనే కుదురుతుందంట పని. నీళ్ళని పోవాలని కాలు వేపిస్తున్నాం. అట్లరా అయ్యో, మా పెద్దోడు పాలు నేనిపోయింది. ఇట్లా రానికి వస్తలేదని అట్లా వస్తుంది చుట్టూ తిరిగి తాము అని. ఈ ఎండాకాలం చుట్టూ అయితే మొత్తానికి బండి నేర్చుకుని మా పెద్దోడు చిన్న చిన్న పనులు కూడా వేస్తుండు బండి మీద పోయి. ట్యాంక్ ఆరకుండా డాక్టర్ ఫిక్స్డ్ కూడా వేపిస్తున్నాం.
లీటర్ రెప్పించాం అనమాట. మొత్తం వేసినా ఇలా కలిపేసి కళాయిలు కలుపుతారంట. ఇదిగోండి ప్లాస్టింగ్ చేసిర్రు కదా, కళాయి రుద్దేస్తారు, దీని మీదకే స్లాబ్ వేస్తారు అన్నట్టు. ఇంకోటి రెండు ట్యాంకులు చేపిస్తున్నాం, దీన్నే నడుమిట్లా గొడవ పెడతారు. కళాయి ఎంత వేస్తారంట ఇప్పుడు? ఇక దీనికోసం సన్న ఇసుక అనేది తెప్పించినాం. ఇదిగోండి 2400 టన్ను అంట, 2 టన్నులు అది. ఈ గోడ అవతల ఇవతల కావాలి కదండి, మళ్ళీ కావాలంటే తెప్పిద్దాం మళ్ళీ పర్లేదు. ఏమవుతుందంటే ఏమవుతుందంటే వాటర్ ని ఎక్కువ చేసుకోవాలి. సంపూ నడిమిట్లా గోడ పెడుతుండు. ఒక గోడ వరుస 9-10 వరుసలే పెట్టాలంట, లేకుంటే పడిపోతుందంట. కళ్ళ గోడ మొత్తం పెట్టాల్సి వస్తే ఇట్లా సీకులు పెట్టాలంట నడుమిట్లా. మొత్తం 15 వరుసలు పెట్టిండి ఇవాళ. ఒకటే ఇట్లా సంపులాగా పెట్టి మధ్యలో గోడ పెట్టిరు. ఒకటేమో మంజిర నీళ్లు, నల్ల నీళ్లు ఉంటాయి కదా, ఆల్రెడీ వచ్చినాయి, కనెక్షన్ ఒకటే పెట్టించుకునేది ఉంది. ఇవేమో బోర్ నీళ్లు, ఏ నీళ్ళకు ఆ నీళ్ళు అలాగా, మళ్ళీ మూతలు కూడా అలాగనే. ఇట్లా అయితే బాగుంటుంది కదా అని కలవకుండా మంజిర నీళ్లు కూడా వాడుకోనికి బాగా ఉపయోగపడతాయి కదా అని పొద్దుగాళ్ళు వచ్చి దీని మీద స్లాబ్ పోస్తారంట, సీకులు వెళ్తారంట. చూడాలే రేపు వచ్చి వెళ్తారన్నారు మేస్త్రి వాళ్ళు. ఇట్లా వేసుకున్నాం పని అని చూపిస్తున్నాం. మీలో కూడా ఎవరికన్నా ఉపయోగపడతాయి కదా అని అనుకుంటున్నా. ఇది డాక్టర్ ఫిక్స్డ్ కూడా వేసినాము, లీక్ కాకుండా చూడాలి ఎంతవరకు పనిచేస్తా అనేది. ఎత్తు వస్తారు, ఇది మాల్ 5 ఇంచులా 4 ఇంచులా 6 ఇంచులా. ఇది ఎంత గుంత పోనీకి లోపలికి? 2 ఫీట్లా, ఇక్కడ 2, ఇక్కడ 2 మనిషి పట్టేటట్టు. రాత్రి వానకు నీళ్ళు ఇవి నిలిచినాయి, బీభత్సమైన వాన. ఇప్పుడు సీకులు కూడా అల్పుండొచ్చు, సీకులు తెస్తున్నారు మరి. ఇప్పటిదాకా చెక్కను కట్ చేసిన మిషన్ ని దీంతోనే కట్ చేసుకుంటా సరి చేసుకుంటా పెడతారు అన్నట్టు దానికి అట్లా. నీళ్ళు బాగా నిలిచినాయి కూడా, ఇప్పుడు సీకులు కూడా అల్లేస్తారు. ఇది బిల్ల పోస్తారా కొనుక రావాలా మేస్త్రి? తెచ్చుకోవాలా? అన్నిటికి రెడీమేడ్ ఏనంట బిల్ల. ఆడికే వస్తారు కదా మేస్త్రి? ఇది ఇట్లా కూడా పెట్టు, 2 ఫీట్లు పెట్టవా? తీసుకోరు మరి, అది కూడా గీ అక్కడ చక్పిస్తే వాళ్ళని. సీట్లు కోసి పరుస్తురు అంట. నూనె కూడా రుద్దిరు. మెకానిక్ షాప్ లో దొరికే మోటార్ నూనె ఇది, 100 రూపాయలకు లీటర్ అంట. వీడియో మొదట్లో చెప్పిన కదా ముక్కలన్నీ దాచి పెడుతున్నామని, ఇప్పుడు పనికొచ్చినాయి అన్ని సీకులన్నిటి దీంట్లో వేసినాము, ఉపయోగపడ్డాయి.
ఏడు ఫీట్ మూడు ఫీట్ ఇట్లాంటిది. హలో పీకుల ధర కిలోకి 64 రూపాయలు, మేమైతే జయరాజు వాడుతున్నాము. మొత్తం సమానంగా వర్షిరు సీకులను. సన్నది బైండింగ్ వైర్ ఉంటుంది కదా, వీటితో ముడేస్తురు గట్టిగా కదలకుండా. మా బుడ్డోడు కూడా ఉత్తగుండా కూడా నేర్చుకుంటుండు పని. సీకుల అల్లుడు అయిపోయింది, ఇక కవరింగ్ బిల్లలు కూడా పెట్టిరు అక్కడక్కడ పెట్టినాం అన్నట్టు. కవరింగ్ బిల్లలు ఖచ్చితంగా పెట్టాలి తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా. ఎందుకో సీకులు అనేది సిమెంట్లకేని కిందికి తేలుతాయి, ఇవి పెట్టడం వల్ల సీకులు నడిమిట్లుండి కింద మీద మాల్ ఉంటుంది అన్నమాట. మీద ఇక మాల్ వస్తారు అయిపోతుంది చెత్త కొచ్చినట్టు. అది దిగనికి సంపుల ఆడ ఏమైనా పెడతారులే, ఏమైనా పెట్టి పోస్తారు అనమాట మాల్ పెట్టిన. ఇప్పుడు పోస్తారు కలిపేమన్నాడు కంకర కలిపి. దీని మందం కూడా 5 ఇంచులు పోస్తురు. దీనికోసం 35 తట్టల దొడ్డిష్కే, 31 తట్ట కంకర, 5 సంచుల సిమెంట్ కలిపిర్రు దీంట్లో. చీన్రు మేస్త్రి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు, ఇక మళ్ళీ రారు. రేపు ఇక ఏం పని చేశారు చూడాలి. మొత్తం పోసినాక చూపిస్తున్నా. ఇక దీనికి లెవెల్ పోసారు అన్నమాట, బేస్మెంట్ లెవెల్కి. మొత్తం పని అయినాక ఇట్లా కనిపిస్తుంది. ఎండ కొడుతుంది, మళ్ళీ సాయంత్రం అయితే వాన కొడుతుంది, అట్లా అవుతుంది అన్నట్టు. ఒకవేళ వాన వస్తే చినుకులు వచ్చినా పెద్ద అని వచ్చినా కవర్ వేయమన్నారు. చూడాలి ఇక సాయంత్రం వరకు ఎట్లుంటుంది అనేది. ఇవాళకి తింటే ఇక ఉంటా, మరి మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి నోటిఫికేషన్ వస్తలేదంట, బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అని పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఉంటా మరి, దోస్తులందరికీ బాయ్.